పెందలకడ ప్రార్థన సమయం. దారుడవైన దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారువైన దేవ, నీకు స్తోత్రములు, నీకు మహిమ చెల్లిస్తున్నాము. అద్వితీయుడ, ఆశ్చర్యకరుడ, నీకు వందనములు తండ్రి, నీకు స్తోత్రములు. మా రక్షణకర్తవైన దేవ, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించువాడా, నీకు వందనములు తండ్రి. నీవు మాకిచ్చిన రక్షణకై నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాము, నీకే స్తోత్రములు. రాత్రి అంతా మాకు మంచి నిద్రనిచ్చి మమ్మల్ని కాచి రక్షించి కాపాడి ఈ పెందల కడ నిన్ను స్తుతించే భాగ్యము దయచేసినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభువా, మాతో నీ ఉండుము నాయన, నీ పరిశుద్ధాత్మను మాపైన కుమ్మరించుము. మా ప్రభువా తండ్రి, మరి మా అపరాధములను క్షమించుము. మేము ఇతరులు మా ఎడల చేసిన అపరాధములను క్షమిస్తున్నాము ప్రభువా తండ్రి. నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మేము చేస్తున్న ప్రార్థనలు ఆలోకించమని వేడుకుంటున్నాము. మా దేవా దయామయుడ, నీవు మా కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపినందుకు వందనములు. ఆయన ఎల్లవేళల ప్రార్థనాపరుడై తండ్రి, బెందలకడనే ఇంకనూ చీకటి ఉండగానే లేచి ఏకాంత ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థించేవాడు తండ్రి. ఆయన మా కొరకు చనిపోయి పునరుద్ధానుడై నీ కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన మా కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపనములు చేయుచున్నాడు. మా ప్రధాన యాజకుడు ఆయనే. అట్టి గొప్ప ప్రధాన యాజకుని నీవు మా కొరకు ఏర్పాటు చేసినందుకై నీకు వందనములు తండ్రి. ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ఈ లోకంలో సమస్తము సాధించుకోగలిగినది ప్రార్థన ద్వారానే ప్రభువ. మేమును అట్టి ప్రార్థనా యోధులమై ఈ లోకంలో జీవించుటకు మాకు నీ గొప్ప కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రార్థన ఆత్మను మాపై కుమ్మరించుము. ప్రార్థన అనే వరమును మాకు దయచేయము. నేడు అట్టి ప్రార్థనా యోధుల కొరకు మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలోకించుము ప్రభువ. ప్రార్థన ద్వారా పర్వతములు కదిలించబడతాయి, తుఫానులు నిమ్మళమవుతాయి, స్వస్థతలు జరుగుతాయి, సమస్యలు తొలగిపోతాయి. దేవా, విడిపోయిన కుటుంబాలు కట్టబడతాయి, అనుబంధాలు సంబంధాలు పునరుద్ధరింపబడతాయి తండ్రి. ఈ లోకంలో ఎందరో ప్రార్థనా యోధులు అందరి కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తున్నారు. అటు వారిని అందరినీ నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం దేవా. నీకే స్తోత్రములు. వారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ప్రార్థనా యోధులుగా ఉంటూ తమ వారి కొరకు ప్రార్థనలు చేస్తుంటారు తండ్రి. ప్రార్థనా యోధులు సేవకులను ఎత్తి పట్టుకుంటారు తండ్రి. వాక్యము బలంగా ప్రకటించబడాలని, వాక్యం ద్వారా అనేకులు రక్షణ పొందాలని ప్రార్థిస్తూ ఉంటారు. రక్షణ లేని వారి కోసం, వ్యసనాలలో బందీ లేని వారి కోసం ప్రార్థిస్తుంటారు దేవ. విడిపోయిన కుటుంబాల కోసం, సంతానం లేక బాధపడి వారి కోసం, వివాహముల కొరకు ఎదురు చూసేవారి కొరకు ప్రార్థిస్తూ ఉంటారు తండ్రి. ఈ లోకంలో ప్రతి సమస్య కొరకు ప్రార్థిస్తారు తండ్రి. రాజుల కొరకు, అధికారులందరి కొరకు, మనుషులందరి కొరకును ప్రార్థిస్తుంటారు తండ్రి. ఇట్టి సేవ యుక్తమైనది, ఇట్టి సేవ అందరికీ ఎంతో ఇష్టమైనది తండ్రి. ప్రార్థనా యోధులపై ఎందరో ఆధారపడుతూ ఉంటారు. అట్టి ప్రార్థనా యోధులకు నీవు ఇచ్చిన ప్రార్థన ఆత్మను బట్టి, ప్రార్థన వరమును బట్టి నీకు వేలాది వేల స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఎక్కడో ఉన్న వారి కొరకు వారు చేయు ప్రార్థనలు ఎంతో గొప్పవి తండ్రి. ఒక ప్రార్థనా యోధునికి బాధపడుతున్న వారి పట్ల, శ్రమలలో దుఃఖములలో ఉన్న వారి పట్ల గల కనికరమును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీవు నీ యొక్క కృపచేతనే, నీవు వారికి ఇచ్చిన శక్తి చేతనే వారు ఆ విధంగా ప్రార్థనలు చేయగలుగుతున్నారు తండ్రి. వారు తమ సమయంను సద్వినియోగం చేసుకుంటూ ఇతరుల క్షేమం కొరకు ప్రార్థించడానికి ఆ సమయాన్ని వాడుతున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. వారిని నీ దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాము. వారు దేవునికి జ్ఞాపకర్తలుగా ఉన్నారు. వారు నిన్ను విశ్రమింపనివ్వక నిరంతరం చేస్తున్న ప్రార్థన నీ సన్నిధికి ధూపంగా చేరుతుండగా నీకు స్తోత్రములు. ప్రార్థన యోధులను ప్రార్థన ఎంత శక్తివంతమైనదో తెలుసును. కనుక వారు దానిని ఒక ఆయుధంగా ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన విజ్ఞాపనం చేయుచు సమస్త పరిశుద్ధుల నిమిత్తమును, సేవకుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో ప్రార్థిస్తుండగా వారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పాత నిబంధనలోని అనేక ప్రవక్తలు ప్రార్థనా యోధులై ప్రార్థించినప్పుడు రాజులు యుద్ధాలు గెలిచారు, తెగుళ్ళు ఆగిపోయాయి, వర్షాలు ఆగిపోయాయి, మళ్ళీ కురిశాయి, అగ్ని దిగి వచ్చింది. దేవా, నీవు ప్రార్థన
ఆలకించి జవాబిచ్చే దేవుడవు. మానవునికి దేవునికి ప్రార్థన యోధులను నీకు మధ్యవర్తులుగా నియమించుకున్నందుకై నీకు వందనములు తండ్రి. నూతన నిబంధనలో సంఘము ఆసక్తిగా ప్రార్థించినప్పుడు సంకెళ్ళు విడిపోయాయి, చెరసాల తలుపులు తెరుచుకున్నాయనైనా. దేవా, పౌలు వంటి మహాభక్తులు కూడా సంఘము తమ కొరకు ప్రార్థన చేయాలని కోరుకున్నారు తండ్రి. ప్రార్థనలో బలమున్నది నీవు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటూ మా ప్రార్థనలు వింటూ మాకు జవాబునిస్తున్నందుకు నీకు వందనములు. నేడు కూడా అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రార్థనా యోధుల ప్రార్థనల ద్వారా జరుగుతున్నందుకు నీకు వందనములు. అనేక మంది జీవితాలు నిలబడుతున్నందుకు, సేవకులు బలపడుతున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు. ఎన్నో మేలులు జరుగుతున్నాయి ప్రభా, నీకు స్తోత్రములు. ఈ లోకంలోని పోరాటాలలో మాకు ప్రార్థన అనే ఆయుధంనిచ్చినందుకు నీకు వందనములు. అట్టి ప్రార్థనలను చేసే యోధులను ఇచ్చినందుకు వందనములు. పౌలు కొరకు ప్రార్థనా పోరాటమును చేసే అనేక మంది ప్రార్థనా యోధులను గురించి అతడు వ్రాశాడు. పరిస్థితులు ఎంత నిరాశజనకమైనవైనా ప్రార్థనా యోధులు నిరంతరము పోరాటం చేస్తూనే ఉంటారు. ప్రార్థనా యోధులు మాత్రమే తమ మోకాళ్ల మీద ముందుకు సాగుతూ ఉంటారు. ఫిలిప్పీ పత్రికలో వ్రాయబడినట్లు వారెప్పుడూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా తమ విన్నపములు దేవునికి నిరంతరం చెల్లిస్తూ ఉంటారు. అటు వారి ఆరోగ్యం కొరకు, వారు వినియోగించే సమయం కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి ఇంకా మంచి శక్తిని, బలమును, ప్రార్థనలో పట్టుదలను, విశ్వాసమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఏదో ఒక సమయంలో, తగిన కాలంలో నీవు జవాబిస్తావు కనుక నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీవు అందరి ప్రార్థనలను విని జవాబులిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాము. ఎందరో ప్రార్థనా యోధులు ఈ లోకానికి అవసరం తండ్రి. ప్రతి కుటుంబంలోనూ ప్రార్థనా యోధులు ఉండాలి. దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇంకా నువ్వు ప్రార్థనా పరులను లేవనెత్తండి. ప్రతి మోకాలో నీ నామమున వంగునట్లు, ప్రతి నాలుక యేసయ్యను స్తుతించినట్లు ప్రార్థనా యోధులు ప్రార్థించేలా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రపంచాన్నే మార్చివేయగల శక్తిగల ప్రార్థనా యోధులను ఒక్కొక్కరిని ఎత్తిపట్టుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవా, వారిని నీవు దీవించుము, వారి కుటుంబాలను ఆశీర్వదించుము. వారికి ఏమి కొరతలు ఉన్నాయో వాటిని తీర్చుము తండ్రి. వారు ఇతరుల కొరకు ప్రార్థిస్తే మీరు వారి అక్కర్లను తీరుస్తారు కనుక నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మా మనవులను వినినందుకు నీకు వందనములు తండ్రి. దయామయుడ, ఈ దినమంతయు మాకు తోడుగా ఉండు ప్రభా. మా తలంపులకు, హృదయములకు, మాటలకు తోడై మేము నీకు మహిమార్థంగా జీవించుటకు సహాయం చేయండి. మా మార్గములలో మీరు మాకు క్షేమమును, భద్రతను ఇవ్వండి ప్రభా. విద్యార్థులకు మంచి తెలివిని, జ్ఞానంనిచ్చి వారు మరి తమ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చక్కగా ప్రిపేర్ అయి విజయంను సాధించుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి నాయనా. ప్రభా, నైనా నీ సేవకులనందరినీ ఆశీర్వదించండి. వారి సేవను ఫలవంతం చేయమని వేడుకుంటున్నాము. వివాహ ప్రయత్నములను సఫలపరచండి. సంతానం కొరకు నిరీక్షిస్తున్న వారిని ఇప్పుడే దర్శించుము ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యమును ప్రసాదించండి. గర్భస్థ శిశువు ఆరోగ్యంతోనూ ఎలాంటి లోపములు లేకుండా ఎదుగునట్లును సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా. వృద్ధులను, చిన్నారులను, ఇళ్లలో ఉండే గృహిణులను మీ కాపుదలలో భద్రముగా ఉంచుము తండ్రి. తండ్రి, వృద్ధులను దీర్ఘకాలిక వ్యాధుల నుండి విడుదల స్వస్థపరిచి విడుదల దయచేసి వారు నీ యొక్క ప్రార్థనా యోధులుగా ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఆపరేషన్లు అయిన వారు త్వరగా కోలుకున్నట్లు సహాయం చేయండి. ప్రపంచమంతటా శాంతి సమాధానములు అనుగ్రహించండి తండ్రి. యుద్ధంను ఆపివేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మా దేశంలో, మరి రాష్ట్రంలోనూ పనిచేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్కు చెందిన అధికారులను, ఉద్యోగులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. పరిపాలకులను ఆశీర్వదించండి. మా తండ్రి, సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, నేడు బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న వారిని దీవించి గడిచిన సంవత్సరం అంతా వారిని కాపాడినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ నూతన సంవత్సరంలో కూడా వారిని ఇంకనూ అధికంగా దీవించి అధికమైన మేలులతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మా ప్రార్థనలన్నింటినీ అంగీకరించినందుకు వందనములు. ఎంతమంది మా కొరకు ప్రార్థిస్తున్నారో, ఎంతమంది మా ప్రార్థనలు కోరుతున్నారో వారిని అందరినీ కూడా మీరు దీవించి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభువును, ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.